హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఈరోజు మా పల్లె వంట ఛానల్లో నేనే మాట్లాడుతున్నాను, ఎందుకంటే మా ఉమాకి గొంతు పనిచేయట్లేదు. గొంతు పనిచేస్తుంది కానీ గొంతు పట్టేసిందంట, అందుకనే సరిగా మాట్లాడలేక వాయిస్ రావట్లేదు. అంటే అలసి అలసి మా మీద వాయిస్ రావట్లేదు. మొహం చూస్తే అర్థమవుతుంది ఇది అదనమాట. అయితే ఇప్పుడు మీ సెలబ్రేషన్ ఎందుకు చేస్తున్నాం అంటే, మా వాళ్ళు దీవెన అను దీవెన కూడా ఉంది, సెలబ్రేషన్ చేస్తున్నారు. ఎందుకంటే మా పల్లె వంట ఛానల్ 25K సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా 25,000 సబ్స్క్రైబర్స్ అయినారు మా పల్లె వంట ఛానల్లో. అందుకనే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. పండగ చేసుకోండి, 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 చేసుకోండి. ఇంకా చాలా రోజులు అయింది. మీరు అనుకోండి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని. యాక్చువల్గా మర్చిపోయాం మేము, మాకు ఈ రోజు గుర్తొచ్చింది. చూసుకుంటా అంటే సబ్స్క్రైబర్స్ 25K దాటారు కదా అనుకోని, ఓకే సిల్వర్ సిల్వర్ జూబ్లీ అంటారు కదా, సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నాం అనమాట. చేశారు అనుకుంటున్నా తెలిసి చెప్పుకుంటారు మన, అంటే సరిగా అంత గమనించలేకపోయి ఉండొచ్చు. అందుకని 25,000 పోయింది, 30,000. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అయితే మన సబ్స్క్రైబర్స్ 1,000 అవ్వాలి. 1,000 అయ్యే వరకు రోజు చూసేది ఎంతమంది అయ్యారు ఎంతమంది అయ్యారు అనేసి. 1,000 ఏదో చూసేదాన్ని, 1,000 తర్వాత మనం ఏదో చూడకుండా వచ్చేస్తూనే ఉంటారు. అప్పుడు మనం చూడం కదా, అది చూసుకోలే మిస్ అయినాం. ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటాం అనమాట. ఈరోజు ఏమేం చేస్తామో చూసేయండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్. అదే దీవెన ఛానల్లో, దీవెనమ్మ ఛానల్లో కూడా సమ్మర్ కదా, ఈవినింగ్ లో, ఈవినింగ్ లో కాదు ఈవినింగ్ టైమ్ లో, ఈవినింగ్ టైమ్ లో ఫ్రూట్ సలాడ్ కూల్ గా, ఫ్రూట్ సలాడ్ చేసుకుంటాం. ఇది ఎండాకాలం కదా, అందుకే కూల్ కూల్ గా తింటున్నాం. తింటదంట ఫ్రూట్ సలాడ్ చేసి. ఈ వీడియో ఫుల్ గా చూసేసేయండి సెలబ్రేషన్స్. ఫ్రూట్ సలాడ్ జబర్దస్త్ తీవ్ర ఛానల్ లో ఉంటుంది. yes దీంట్లో ఉంటుంది. అలాగే ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మా చందు సునీతకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. యాక్చువల్గా చేసుకోవాలి సెలబ్రేషన్, కాకపోతే కొంచెం బిజీగా ఉండడం వల్ల ఏమో చెప్పలేము, చేయొచ్చు. ఓకే ఫుల్ వీడియో చూసేసేయండి. సెలబ్రేషన్ లో ఫస్ట్ కాఫీ. ఏదైనా మంచి పని చేసేటప్పుడు తీపితో తీపి తినాలన్నారు కదా, అందుకే మీ షుగర్ తింటున్నా. ఫస్ట్ తీపి చేసుకోండి, తర్వాత కాఫీ చేసుకోండి, తర్వాత పాయిపోయింది అంటే కాఫీ. కాఫీ నేను ప్యాకెట్స్ తీసుకుంటే, ఎందుకంటే రెగ్యులర్ గా తాగము అప్పుడప్పుడు. ఎప్పుడైనా మాకు తాగాలనిపించినప్పుడు, బుద్ధి పుట్టినప్పుడు, బాటిల్ తీసుకొచ్చేస్తే మనకి చేదు ఉంటుంది, చేదు అవ్వదు కానీ గట్టిగా ఓపెన్ చేసి బూస్ట్ లాగా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని అప్పుడప్పుడు ఎనర్జీ కోసం కాఫీ తాగుతాం. పాలు కూడా వేడైపోయాయి, ఇంకా స్టవ్ ఆపేసి ఇప్పుడు కాఫీ మిక్స్ చేసుకోవాలి. కాఫీలో కొంచెం షుగర్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది, లేకపోతే చేదుగా ఉంటుంది. చూసారు కదా ఇందాక దీవెన ట్రై చేసిన ఫ్రూట్ సలాడ్ చాలా బాగా వచ్చింది, టేస్ట్ చాలా బాగుంది. ఒకసేపు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఇదన్నమాట ఫ్రూట్ సలాడ్. అలాగే మన వెజ్ ఛానల్లో MDTV వెజ్ ఫుడ్ లో చేసిన దోసకాయ పచ్చడి ముక్కలు మా అత్తగారు స్టైల్లో చేశారు, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ మనం మన మా పల్లె వంటలోకి వెళ్దాం. నెక్స్ట్ మనం టమాటో రైస్ చేయబోతున్నాం అనమాట, సింపుల్ ప్రాసెస్లో. దానికోసం పచ్చిమిర్చి అలాగే టమాటో కట్ చేసుకొని పెట్టుకున్నాం. చూసారు కదా టమాటో పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసి దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నా. దీంట్లో ఇప్పుడు మనం మసాలా దినుసులు వేసుకోవాలి, 2 యాలకులు, 2 లవంగాలు,
మొత్తం డబ్బాలు వేసేసాను, దాల్చిన చెక్క దొరకట్లేదు. అలాగే ఒకటి బిర్యానీ యాడ్ చేస్తున్నాం. కొంచెం షాజీరా వేసుకుందాం. కొంచెం ఫ్రై అవ్వాలి మనకి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఇది నేను ఉడికించిన అన్నంతో చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ మీరు రైస్ నానబెట్టేసి అలా కూడా చేసేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగేంత వరకు చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. టమాటో కూడా మనకి బాగా సాఫ్ట్గా అయిపోవాలి. అలాగే దీంట్లోకి మనం పేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకున్నాం. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. దీంట్లోకి మనం కొంచెం కారం వేసుకోవాలి. మటన్ మెత్తగా ఉడికే కదా, ఇప్పుడు కారం వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాం. అలాగే దీంట్లోనే ధనియాల పొడి వేసుకున్నాం. పచ్చి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాం. అలాగే కొద్దిగా పుదీనా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా మొత్తం ఫ్రై అయిపోయింది టమాటో కూడా. దీంట్లో ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకున్నాం. మీరు కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కారం ఎక్కువగా వేసుకోవచ్చు. రైస్ వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే సేమ్ ఇదే ప్రాసెస్లో మీకు కొంచెం వాటర్ వేసుకొని మనం నానబెట్టిన బియ్యం వేసుకొని కూడా వండుకోవచ్చు. అమ్మ పెట్టిన బియ్యం ఉందా మీకు? టమాటో ప్యూరీ కూడా వేసుకోవచ్చు. టమాటోలు మిక్సీ పట్టేసి మనకు జ్యూస్ వస్తుంది కదా, దాంతో చేసుకోవచ్చు. ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో దీంట్లో ఎసర్ వేసేసి ఇంతకుముందు చెప్పినట్టు అలా కూడా చేసుకోవచ్చు. కర్రీ సేమ్ లేనప్పుడు ఇలా చేసుకోండి టమాటో తోటి. ఒక 2 మినిట్స్ ఇందులో చేద్దాం. కొంచెం రైస్ మనకి హీట్ అవ్వాలి కదా. కొంచెం లాస్ట్లో కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి టమాటో రైస్ రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి టిఫిన్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ దేనికైనా కూడా తినే. అలాగే మీకోసం మన మాపల్లె వంట ఛానల్ ఒక చిన్న బ్యూటీ టిప్ అన్నమాట. ఏంటంటే డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, అలాగే హెయిర్ బాగా రఫ్గా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ప్యాక్ చూసారు కదా, మెంతులు 2 స్పూన్లు వేసి ఒక 4 గంటల పాటు నానబెట్టాను. ఇలా
నానిపోతాయి అన్నమాట, ఉబ్బుతాయి. ఇలా ఎక్కువసేపు నానిన తర్వాత దీంట్లో వాటర్ తీసేసి, చాలా సింపుల్ మన ట్రెడిషనల్గా వస్తుంది అన్నమాట అన్నం మన కాలండి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం, ఆ తర్వాత దీంట్లో పెరుగు యాడ్ చేద్దాం. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పెరుగు వేసుకుంటాం. ఇది డాండ్రఫ్కే కాదు, జుట్టు బాగా రఫ్గా ఉన్న వాళ్ళు, జుట్టు ఊడిపోయే వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే కొంచెం పెరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. తప్పకుండా మీరు ట్రై చేయండి. చుండ్రు మాత్రం చిటికెలో పోతుంది అన్నమాట. మెంతులు మాత్రం బాగా నానాలి, లేదంటే కొంచెం గట్టిగా ఉన్నాయనుకోండి పచ్చి మెంతులే పౌడర్ చేసి, లేదంటే మెంతులు సరిగ్గా నానకపోతే జుట్టు రెడ్డిగా అయిపోయింది. చూసుకుందాం. చూసారు కదా, ఇలా పేస్ట్ లాగా అవుతుంది అన్నమాట పెరుగు వేసిన తర్వాత. ఇది మన ఆయిలీ హెయిర్ ఉన్నా సరే, హెడ్ వాష్ చేసినా సరే, డ్రై హెయిర్ ఉన్నా ఆయిలీ హెయిర్ ఉన్నా ఎలాగైనా అప్లై చేసుకోవచ్చు. రఫ్గా ఉన్నవాళ్ళు, హెయిర్ బాగా రఫ్గా ఉన్నవాళ్ళు కొంచెం ఆయిల్ అప్లై చేసి తలకి తర్వాత ఇది పట్టించండి. మొత్తం జుట్టుకి అలాగే మనకి ఇట్లా మాడికి మొత్తం పట్టించేయండి. తర్వాత ఇది డ్రైగా అయిన తర్వాత మీరు రెగ్యులర్గా చేసే షాంపూతోటి తలసనం చేసేయండి. ఇలా చేస్తే మీకు చుండ్రు పోతుంది, జుట్టు మంచిగా పెరుగుతుంది, అలాగే రఫ్గా ఉన్న హెయిర్ కూడా స్మూత్గా అవుతుంది అన్నమాట. మెంతులు మాత్రం ఎక్కువసేపు నానబెట్టాలి, 3-4 గంటలు నానబెట్టాలి కంపల్సరీ, ఓకేనా? మీకు కొంచెం ఇంకా థిక్గా కావాలనుకుంటే కొంచెం పెరుగు తక్కువగా వేసుకోండి, కొంచెం లిక్విడ్గా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, పెరుగైనా వేసుకోవచ్చు, ఓకేనా? ఇది నేను తర్వాత అప్లై చేసుకుంటాను హెయిర్కి. ఇదన్నమాట ఈరోజు మన లాగు. థ్యాంక్ యూ సో మచ్. ఇదన్నమాట మన 25,000 మంది సబ్స్క్రైబర్స్ పూర్తయిన సందర్భంగా ఎప్పుడో అయ్యారు, దానివల్ల విలాగ్ చేసాము. చాలా థ్యాంక్ యూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, మమ్మల్ని ఆదరిస్తున్నందుకు, మంచిగా లైక్ చేయండి, షేర్ చేస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.